हाय फ्रेंड्स, वेलकम टू स्वीट सिस्टर्स कॉर्नर। ఈ వీడియోలో నవనవలాడే వంకాయలతో వెరైటీగా అందరికి నచ్చే విధంగా ఎంతో రుచికరమైన వంకాయ పల్లికారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను। టేస్ట్ చాలా బాగుంటుంది। వంకాయ తినని వారికి కూడా వంకాయతో ఈ విధంగా చేసి పెడితే అడిగి మరీ పెట్టించుకొని తింటారు। మీరు కనుక మా ఛానల్ ని మొదటిసారిగా చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। అలా చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। వంకాయ పల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 500 గ్రాములు, పల్లీలు 1/4 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 10, శనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। వంకాయ పల్లికారం తయారు చేసుకునే ముందుగా ఒక బౌల్ లో వాటర్ తీసుకొని అందులో salt వేసుకోవాలి। తర్వాత వంకాయలను ఈ విధంగా పొడవుగా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న వంకాయలను salt వేసిన వాటర్ లో వేసుకోవాలి। ఈ విధంగా salt వాటర్ లో యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని pan లో పల్లీలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయినటువంటి పల్లీలను ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। తర్వాత అదే pan లో జీలకర్ర ధనియాలు వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। చక్కగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు వీటిని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। తర్వాత అదే pan లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కరివేపాకు, పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలి। మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి। మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి। వంకాయ ముక్కలు ఉడికేలోగా మనం పల్లికారం తయారు చేసుకుందాం। ఒక మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, ధనియాలు, జీలకర్ర, అందులోనే వెల్లుల్లి, కారం, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి। మధ్యలో ఒకసారి ఈ విధంగా స్పూన్ తో కలుపుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి। పల్లికారం తయారైపోయిందండి। ఇప్పుడు ఈ విధంగా తయారైన పల్లికారాన్ని ఉడికినటువంటి వంకాయ ముక్కలలో వేసి ఈ కారం పొడి అంతా వంకాయ ముక్కలకి పట్టేలా చక్కగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు సిమ్ లో కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దాం। మనం వేసుకున్నటువంటి పల్లికారం వంకాయ ముక్కలకి చక్కగా పట్టేసింది మరియు వంకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇక్కడ నల్ల వంకాయలకు బదులుగా గ్రీన్ వంకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు। అంతేనండి, సింపుల్ గా ఈజీగా తక్కువ సమయంలో వంకాయతో ఎంతో రుచికరమైన వెరైటీ రెసిపీ వంకాయ పల్లికారం తయారైపోయింది। మీరు ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।